ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా రెండవ రోజు సమీక్షలు జరపనున్నారు. ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సీఎం సమీక్షలు నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్ రెడ్డి, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 5 జిల్లాల సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రధాన ఎజెండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి కూడా ఈ సమీక్ష సమావేశం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి 2 జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యంగా అదే జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇచ్చినటువంటి ఆర్ గ్యారంటీలకు కూడా తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలకు కూడా అయితే విపరీతంగా వస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం కావచ్చు, ప్రజా పాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా ప్రజలకు స్వచ్ఛందంగా ఆ పాలనకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ దాదాపు 17 పార్లమెంట్ స్థానాలకు కూడా దాదాపుగా 12 స్థానాలు కూడా గెలవాలని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇటు నాయకులకు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ రోజు హెచ్ఆర్డీలో కూడా 5 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డికి ఇటు చేవెళ్లతో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మేచల్, మల్కాజ్గిరి, అలాగే చేవెళ్లకు సంబంధించినటువంటి 2 ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అతను తప్పకుండా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మేచల్, మల్కాజ్గిరి స్థానానికి మొన్నటి వరకు ఎంపీగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. తప్పకుండా ఈసారి 12 స్థానాలు గెలవాలి, ఎందుకంటే అధిష్టానం వద్ద కూడా తాను మాట ఇచ్చాను. తప్పకుండా ఈసారి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తప్పకుండా అధికార పార్టీకి స్కోప్ ఉంటుంది, ముఖ్యంగా సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చ, ముఖ్యంగా అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించి ఏ సమస్య అయినా వెంటనే అక్కడ పరిష్కారం చేయాలి, నోడల్ అధికారులు కూడా వెంటనే అక్కడ స్పందించాలి అని చెప్పి దిశానిర్దేశం చేయాలి. రైట్, థ్యాంక్ యూ సందీప్.